Hello viewers, welcome to our channel. ఈ రోజు మన ఛానల్లో నా స్టైల్లో తోటకూరతో మినపగారలు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. 1 కేజీ మినపప్పు రాత్రి నానబెట్టుకుని మనం గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీలో కాకుండా గ్రైండర్లో ఆడిపించుకోండి. 1 కప్పు తోటకూర, 1 కప్పు ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి 3, 5 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, ఉప్పు తగినంత, చిట్టికేడు బేకింగ్ సోడా. ఇప్పుడు మనం తయారీ విధానం ఏంటో చూసేద్దాం. మినపిండిలో ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలని కట్ చేసుకున్న వేసేసుకోండి. నెక్స్ట్ తోటకూర మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకోండి. బియ్యం పిండిని కూడా వేసేసుకుందామండి. బేకింగ్ సోడా కూడా వేసేసుకుందామండి. ఇవన్నీ వేసేసుకొని మనం ఇప్పుడు కలిపేసుకుందాం. ఇలా పిండిలో కలిపేసుకోవాలండి మొత్తం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. రుచికి తగ్గినంతగా వేసుకోండి ఎవరి టేస్ట్ని బట్టి. పిండి ఇలా కలిపేసుకున్నామండి. పిండి కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నామండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, సిమ్లో కాదు. ఆయిల్ బాయిల్ అవుతూ ఉండాలి. నూనె 1/2 లీటర్ తీసుకోవాలండి, 1/2 లీటర్. ఆయిల్ హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిపోయిందండి ఆయిల్. ఇప్పుడు మనం గారెలు వేసుకుందాం. ఇందులో గారెని మనం ఇలా చేసుకోవాలండి. చేసుకుని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాము. ఇంకో సైడ్ తిప్పండి వాటిని. చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఆయిల్ తోలుతూ ఉంటుంది. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అలా వచ్చేస్తే మనం తీసేసుకోవడమే అండి. ఇప్పుడు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తీసేసుకుందామండి జాగ్రత్తగా. చాలా జాగ్రత్తగా వేసుకోండి. మామూలుగా పిల్లలు మనం తోటకూర పెడితే ఇష్టపడరు. కాకపోతే ఇలా చేయడం వల్ల ఏంటంటే టేస్టీగా ఉంటుంది, తినేస్తారు. డీప్ ఫ్రై చేసుకోవడం హెల్త్కి మంచిది కాదు, కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా చేస్తే హెల్త్కి మంచిదే కదా. సో కాబట్టి పిల్లలు ఇలా అయితే కంపల్సరీ తోటకూర తింటారు. బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా మన బాడీలోకి వెళ్తూ ఉంటాయి. పిల్లలకి చాలా మంచిది కాబట్టి మనం ఇలా చేసుకుంటున్నామండి. ఆల్రెడీ ఇందాక ఫస్ట్ టైం మనం వేసుకున్నాం కదండి, అలాగే వేసేసుకున్నాం సెకండ్ది కూడా. కాకపోతే మనం వేసుకునేటప్పుడు మళ్ళీ కంజెస్టెడ్గా ఉండేలా వేసుకోకండి, అన్నీ మళ్ళీ విడిపోతాయి. అందుకని కొంచెం స్పేషియస్గా ఉండేలా వేసుకోండి. వేసుకునేటప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి అండి. ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. చూసారు కదా తోటకూరతో మినపగారల్ని ఎంత ఈజీగా చేసేసాము. పైగా చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్న తోటకూరని మనం పిల్లలుగా పెడితే చాలా బాగుంటుంది. మీకు నచ్చిన కర్రీతో, చికెన్ కర్రీతో కానీ, పిక్కులతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.